Hi, hello friends. Good morning and welcome back to my channel. Andra ela unnaru em chestunnaru in the comment section ite telijandi. So nenaithe chaala chaala baagunnanu and ee roju aithe nenu maa varu shopping aithe vachesnam anamata. So time vachesi afternoon 2 aa time ayindi. So ikkada yosa meeku already ardham ayipoyi untadi mem ekkadiki vachesnamu em iskodaniki vachesnam ani cheppesi. So స్టీల్ ఐటమ్స్ తీసుకోవడానికి అని చెప్పేసి స్టీల్ షాప్కి వచ్చినాము. సో అసలు నేను ఇక్కడికి వచ్చే వరకు ఇంత సడన్గా తీసుకుంటానని చెప్పేసి నాకు కూడా తెలియదు. నాది స్కూల్ అయిపోయింది. సో తర్వాత అక్కడికి మా వారు వచ్చిండు, నన్ను పికప్ చేసేసుకుని డైరెక్ట్ షాపింగ్కి వెళ్ళిపోయినాం అనమాట. సో స్టీల్ షాపింగ్కి అక్కడ పక్కనే షాపు. సో ఇంకా షాపింగ్ అయితే వెళ్ళిపోయినాము. సో 1:30 అట్లా నా స్కూల్ అయిపోయింది. ఇంకా 2 వరకు అక్కడ షాపింగ్ దగ్గరనే ఉన్నాము. సో ఇది వచ్చేసి షాపు, ఈ స్టీల్ షాప్ వచ్చేసి గోపాలరావుపేటలో ఉంటుంది అనమాట. సో నేను ఇంతవరకు అయితే గోపాలరావుపేటలో ఎక్కువ షాపింగ్ అనేది చేయలేదు. నేను ఎప్పుడు షాపింగ్ చేసినా కూడా కరీంనగర్లో చేసిన ఫర్ ద ఫస్ట్ టైం మన వ్లాగ్స్లో మన వీడియోస్లో మీ గోపాలరావుపేటలో షాపింగ్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ యాక్చువల్గా ఇవదిగోండి ఇంటికి అయితే వచ్చేసినాము. సో ఇవన్నీ ఐటమ్స్ తీసుకున్నాము. ఎందుకు ఇన్ని ఐటమ్స్ తీసుకున్నాము అని చెప్పేసి మీరు అడగచ్చు. ఎప్పటినుంచో నేను స్టీల్ ఐటమ్స్ అంటే ఈ అల్యూమినియం తీసేసి స్టీల్ ఐటమ్స్ తీసుకుందామని చెప్పేసి చిన్న చిన్న చేంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఒకేసారి చేంజ్ చేద్దామంటే అంత బడ్జెట్ ఉండదు కదా, అందుకని చిన్న చిన్నగా మెల్లమెల్లగా స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసేసినాను. సో దానికి కూడా రీజన్ ఏంటంటే ఈ సోషల్ మీడియా వల్లనో దేనికో తెలియదు కానీ ఇప్పుడు చాలామందిలో అవేర్నెస్ వచ్చింది ఏంటంటే అల్యూమినియం వాడద్దు, దానివల్ల మనకి అంటే జ్ఞాపక శక్తి తగ్గడం కానివ్వండి, మతిమార్పు రావడం కానివ్వండి, లేకపోతే క్యాన్సర్ రానివ్వడం కానీ ఇట్లాంటివి వస్తాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో అందుకని నేను చిన్న చిన్నగా చేంజ్ అయితే స్టార్ట్ చేసేసినాను. అది కూడా మీ అందరితో ఎప్పుడో షేర్ చేసుకున్నాను కూడా ఏమి చేంజ్ స్టార్ట్ చేసినాను. సో ఈసారి ఏంటంటే కొంచెం ఎక్కువనే చేంజ్ తీసుకొద్దామని చెప్పేసి ఇంకా ఇంట్లో అన్ని అల్యూమినియం గిన్నెలన్నీ వాడేసి సో ఐటమ్స్ తీసుకుందామని చెప్పేసి డిసైడ్ అయిపోయినా. సో ఐటమ్స్ కూడా తీసేసుకున్నాను అండ్ ఇవన్నీ కూడా తీసుకున్న ఐటమ్స్ ఇవన్నీ ఏం తీసుకున్నాను, అసలు ఎంత కాస్ట్ పడింది మీకు మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో డీటెయిల్గా అయితే చెప్తాను. సో ఇంకా ఇక్కడ ఏంటంటే సేమ్ అదే రోజు షాపింగ్కి వెళ్ళిన తర్వాత మా వారు డైరెక్ట్ మా పాప దగ్గరికి వెళ్ళింది అనమాట, మా పెద్ద పాపని. సో తీసుకురావడానికి యాక్చువల్గా తనకి ఇప్పుడే ఇంకా తీసుకొచ్చే టైం అంటే హాలిడేస్ అయితే రాలేదు, బట్ ఏంటంటే ఇంట్లో వేరే పట్టణాలు పండుగ ఉందని చెప్పేసి మీకు లాస్ట్ 2 వ్లాగ్స్ చెప్తూనే ఉన్నాను కదా, అందుకని చెప్పేసి సో ఆ పిల్లలు లేకుండా పండుగ అయిపోదు, అది ఖాళీ ఖాళీగానే ఉంటుంది, సందడి కూడా ఉండదు కదా, అందుకని చెప్పేసి సో మా పాపని అయితే తీసుకురావడానికి పాపం మిద్దరం కలిసి షాపింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం అన్నం తినేసి మా వారు ఏంటంటే మా పాపను తీసుకురావడానికి అని చెప్పేసి వెళ్ళిండనమాట. సో తీసుకుని వచ్చి ఇంకా దాదాపు 7 to 8 డేస్ అయితే వాళ్ళ స్కూల్ అయిపోతుంది, ఈలోపు ఇంకా ఎందుకు మళ్ళీ ఏమైనా అక్కడ డ్రాప్ చేయడమని చెప్పేసి సో లగేజ్తో పాటు మొత్తం తీసుకొని వచ్చేసిండు. అండ్ మా పాపకు కూడా ఇల్లు చాలా మిస్ అయింది, చాలా రోజుల నుంచి దసరాకు వచ్చే వెళ్ళిందంటే మళ్ళీ తనని తీసుకురాలేదు మేము, ఎందుకంటే సో అంతకుముందు ఒకసారి తీసుకొస్తే కొంచెం తక్కువ మార్క్స్ రావడం కానివ్వండి, సో ఎగ్జామ్స్ మిస్ అవ్వడం కానీ అట్లా అయింది. సో కాబట్టి ఇంకా ఈ మధ్య అయితే అసలు తీసుకురాలేదు, తను కూడా మమ్మల్ని చాలా మిస్ అయింది, ఫోన్ చేసి ఏడవడము అట్లాంటివి చేసింది. సో ఫైనల్లీ ఇంకా మా పెద్ద పాప అయితే ఇంటికైతే వచ్చేసిందనమాట పండుగ కోసము. అండ్ రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ మా చిన్నపాప ఎందుకు రాలంటే మా చిన్నపాప మంచిగా పడుకుందనమాట ఇంట్లో. సో ఈమె వెళ్ళి పడుకున్నామేకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి వెళ్తుంది. సో ఇంకా వాళ్ళు ఇక్కడ బెడ్రూమ్లో పడుకున్నారు, వాళ్ళని ఇక్కడ లేపి సర్ప్రైజ్ ఇస్తుంది. వాళ్ళు అంటున్నారు ఎప్పుడు వచ్చినావు అక్క అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ మా బ్లాకీ, ఇంకా మా బ్లాకీ మీకు తెలిసిందే తనకి పిల్లలంటే చాలా ఇష్టము, ఎవరన్నా చాలా ఇష్టం. ఇంకా మా పెద్ద పాప వచ్చింది కదా, సో మా పెద్ద పాపతోనే ఉంటుందన్నమాట. సో దానికి షేక్ హ్యాండ్ ఇవ్వడం కానివ్వండి, తన దగ్గర ఉండడం కానివ్వండి, ఇట్లాంటివి చేస్తూ సో మా బ్లాకీ కూడా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా మా పాప వచ్చిన తర్వాత సో తను ఆల్రెడీ అన్నం అక్కడనే మధ్యాహ్నం అక్కడనే తినేసింది, కాబట్టి నేను ఇంటికి వచ్చిన తర్వాత అన్నం కానీ ఏం పెట్టలేదు. ఆ తర్వాత వచ్చేటప్పుడు కూల్ కేక్ తినింది అనమాట. సో ఇంకా అందుకని నేను తను ఫస్ట్ తినమని ఏం అడగలేదు, ఆల్రెడీ తినేసి వచ్చింది, ఎందుకంటే టైం ఆమె ఇంటికి వచ్చే వరకు 4 అయింది కాబట్టి నేనేం తినమని అడగలేదు. ఇంకా ఇక్కడ ఏంటంటే సో చెప్పిన కదా మీకు వచ్చేటప్పుడు కూల్ కేక్ తీసుకొచ్చిందని చెప్పేసి సో తను తిన్నింది అక్కడే, తిని చొప్పదండిలో కొంచెం మనకి మిగిలిన కరీంనగర్లో అయితే ఏంటంటే
మనకి కేక్ క్వాంటిటీ కొంచెం తక్కువ ఉంటుంది. సో చొప్పదండలు ఏంటంటే మనకి 35 రూపీస్ పీస్ ఉంటుంది, బట్ క్వాంటిటీ అనేది పీస్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో అందుకని అక్కడ ఇంకా మాకు కూల్ కేక్ తెస్తే మేము తింటున్నాము. మా బ్లాక్ ఇక్కడ చూస్తారు కదా, మాతో పాటు తింటుంది. మా బ్లాక్ తినని ఐటెం అంటూ ఏది ఉండదు. చాక్లెట్, బిస్కెట్, స్నాక్స్, కేక్స్ అన్నీ ప్రతి ఒక్కటి తింటుంది. సో ఎక్సెప్ట్ ఫ్రూట్స్, ఫ్రూట్స్ మాత్రం తినదు. ఫ్రూట్స్ వేస్తే అస్సలు తినదు. అండ్ లడ్డు కూడా తింటుంది. నిన్నైతే సున్నుండి వేస్తే సున్నుండి కూడా తింది అనమాట. సో అట్లుంటుంది. అండ్ ఆ తర్వాత మీరు చూసారు కదా, ఫస్ట్ మా వారు గోపాలరావుకి, నేను మా వారు ఇద్దరం కలిసి గోపాలరావు పెట్టి వెళ్ళినాము. సో అక్కడ స్టీల్ ఐటమ్స్ తీసుకొచ్చినాము ఇంటికి కావాల్సిన పండగ కదా అని చెప్పేసి. ఆ తర్వాత మా వారు మా పాప దగ్గరికి వెళ్ళిండు. పాపని మళ్ళీ అది కూడా వేరే దగ్గరికి. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి మా పాపను తీసుకొచ్చిండు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ గోపాలరావు పెట్టి వెళ్ళేసి మళ్ళీ కూలర్ తీసుకొచ్చిండు అనమాట. పాపం మా వారికి తిరగడానికి మొక్కాలి, ఆయన ఓపికకు మొక్కాలి. సో తిరగడం అంటే ఫుల్ ఫాస్ట్గా తిరుగుతాడు. నేనైతే ఒక ప్లేస్కి వెళ్ళినట్టే అలసిపోతా, బట్ మా వారైతే అట్లా కాదు. ఎక్కడికన్నా కూడా ఎంత అలసిపోయినా కూడా వెళ్తా అని చెప్పేసి అంటాడు. సో ఇంకా ఈరోజు అయితే కూలర్ తీసుకొచ్చిండు ఇంట్లోకి. ఇది ఏం కూలర్ ఏంటి అని చెప్పేసి, ఎంత కాస్ట్ పడింది, అవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తా. సో ఇంకా కూలర్ తీసుకొచ్చినాడు. యాక్చువల్గా మా ఇంట్లో కూలర్ ఉంది, అది 10 ఇయర్స్ అయింది అనుకుంటా తీసుకొని. అప్పట్లో 3000, 4000, 4500 10 ఇయర్స్ బ్యాక్. సో ఆ కూలర్ ఇప్పటికి కూడా బాగానే పనిచేస్తుంది. అంటే చిన్న చిన్న రిపేర్స్ వస్తూనే ఉంటాయి, మా వారు చేయిస్తూనే ఉంటాడు. నేనైతే దాన్ని తీసుకుపోయి ఎన్నిసార్లు ఇది పాడైతే బాగుండు, కొత్త కూలర్ వస్తే బాగుండు అని చెప్పేసి ఎన్నిసార్లు బయట పడేసి వచ్చిన. వర్షంలో కూడా నడిచింది, అయినా కూడా మా పాత కూలర్ అయితే పాడు కాలేదు. సో అది ఇంట్లో ఉంది. బట్ పండగ కదా, సమ్మర్ కదా, ఇంట్లో వచ్చిన వాళ్ళకి వాళ్ళకు కూడా ఉడకపోస్తూ ఉంటుంది. సో అని చెప్పేసి ఈ కొత్త కూలరు చుట్టాలందరికి పెట్టేసి మేము పాత కూలర్ పెట్టుకుందామని చెప్పేసి ఒక కొత్త కూలర్ అయితే తీసుకొచ్చినాము. అండ్ కలర్ అవన్నీ కూడా కూలర్ అయితే బాగున్నాయి. సో ఇదన్నమాట కూలర్. ఆఫ్టర్ 10 ఇయర్స్ ఈ కూలర్ మళ్ళీ మా ఇంటికి వచ్చింది. సో ఏ వస్తువు అయినా కూడా మా ఇంట్లో ఎక్కువ పాడు కాదు, బాగుంటుంది. అండ్ మెయింటెనెన్స్ కూడా మేము అట్లనే చేస్తాం కాబట్టి బాగుంటుంది. సో ఇంతవరకు నేను వాడే వస్తువులన్నీ కూడా చాలా ఇయర్స్ నుంచి వాడుతున్న ఐటమ్సే. ఎంత పాడు కావాలన్నా కూడా పాడుగావు ఈ కూలర్స్ లాగా. ఇది ఎన్ని ఇయర్స్ వస్తుందో చూడాలి. సో ఇంకా ఇది యాక్చువల్లీ ఏం కూలర్ అని చెప్పేసి చెప్తా, రేట్ అనేది రేపు చెప్తా. సో ఇది హనీబీ కూలర్ అని చెప్పేసి అంటారు. నాకైతే కలర్ డిఫరెంట్గా అనిపించింది, ఎందుకంటే మా పాతది రెడ్ కలర్ అనమాట కూలరు. సో ఇది హనీబీ కూలర్ అంటారు. అంటే మనకి పాత కూలర్స్లో ఏంటంటే గ్రాస్ ఉంటుంది సైడ్స్కి, బట్ ఇది గ్రాస్ కాదు, హనీబీ అని చెప్పేసి. అది ఒక వెరైటీ ఆఫ్ డిజైన్ కొత్తగా వస్తుంది అనమాట కూలర్లో. సో అట్లాంటి డిజైన్ ఇది ఒక 10 ఇయర్స్ ఉంచుకుంటామో లేదో తెలియదు, చూద్దాము. సో ఇంకా ఇది కూడా పండగ అని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట. సో ఇది ఈరోజు వ్లాగ్ అయితే. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.